హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టీడీఎన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బిల్డింగ్కి మెట్లు ఏ విధంగా కట్టాలి అనే టాపిక్ మీద వీడియో మీకోసం షేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందుగా మెట్లు కట్టడానికి మాలు కొంచెం సిమెంట్ పాలికి వేసుకుని కలుపుకుంటే మెట్లు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ రెడ్ బ్రిక్స్, ఈ రెడ్ బ్రిక్స్ మెట్లు కట్టుకునే ముందు లైట్గా తడుపుకుంటే ఇంకా బాగుంటుంది. వీటి సైజ్ వచ్చేసి 9 ఇంచుల పొడవు, 4 ఇంచుల వెడల్పు, 2.5 ఇంచుల హైట్తో ఈ రెడ్ బ్రిక్స్ మంచి క్వాలిటీ రెడ్ బ్రిక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి బ్రిక్స్ అయితే మెట్లు కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంకా మన మెయిన్ టాపిక్ వచ్చేసి మెట్లు కట్టడం గురించి. మెట్లు కట్టే ముందు మనం మాలది సమానంగా చదురుకోవాలి. సమానంగా చదురుకుని మెట్లు ఒక లెవెల్లో కట్టుకోవాలి. ఫ్రెండ్స్, మెట్లు కట్టే ముందు మొదటి మెట్టు కట్టే ముందు గుమ్మ ఉంటుంది, ఆ గుమ్మానికి కింద బాటానికి ఒక అరంగులం డౌన్లో మొదటి మెట్టు కట్టుకుంటే వాస్తురీత్యా కొంచెం బాగుంటుంది. వాస్తు ప్రకారం మెట్లు కట్టేటప్పుడు ఒక్కొక్క వరుస వేసుకుని దాన్ని లెవెల్ చేసుకుని వాటరింగ్ వేసుకుని లవకారం చేసుకోవాలి. ఈ లవకారం చేయడం వల్ల మెట్టు వరుస కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మెట్లన్నీ కూడా ఒక లెవెల్గా మాలు సమానంగా చదురుకుంటూ కట్టుకుంటూ ఉంటే మెట్లన్నీ లెవెల్గా సమాన హైట్లో వస్తాయి. ఫ్రెండ్స్, మన వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చూస్తే మెట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. రెడ్ బ్రిక్ పెట్టేటప్పుడు తాడికి కరెక్ట్గా లెవెల్గా పెట్టుకోవాలి. మెట్లు కూడా అన్నీ కూడా సమానమైన హైట్లో సమానమైన లెవెల్లో కట్టుకోవాలి. ఫ్రెండ్స్, అలా కట్టుకుంటే మెట్లన్నీ ఒకే హైట్లో చాలా నీట్గా వస్తాయి. ఇవన్నీ మూలమట్టానికి చూసుకోవాలి, చూసుకుని సమానంగా కట్టుకోవాలి. అట్లాగే ప్రతి మెట్టు కూడా ఒక 6 ఇంచుల హైటు పెట్టుకుంటే హైట్ సరిపోద్ది. 6 ఇంచుల హైటు, అట్లాగే 10 ఇంచుల వెడల్పు పెట్టుకుంటే మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది, మరీ హైట్ కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాగ ఒక లెవెల్లో కట్టుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ మెట్లన్నీ సమానంగా నీట్గా వస్తాయి. అట్లాగే మెట్లు కట్టుబడి కట్టడం పూర్తయింది. ఫ్రెండ్స్, మెట్లు కట్టుబడి పూర్తయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గా ఉండడానికి మెట్లు పాయింటింగ్ పెట్టుకుంటే మెట్లు మంచి షైనింగ్గా మంచి గట్టిగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, మెట్లు వర్క్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, మెట్లన్నీ ఒక లెవెల్గా మంచి షైనింగ్గా వచ్చినవి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్.